హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను 2018లో జరిగిన ఏపీ టెట్ సైన్స్ పేపర్ 2లో అడిగిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాను. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్లో ఏపీ టెట్కి సంబంధించి సైన్స్ కంటెంట్ అన్నది అవైలబుల్లో ఉంది. ఒకవేళ మీకు ఆ వీడియోస్ అవసరం అనుకుంటే ఒకసారి చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. క్వశ్చన్ నెంబర్ 121, సైన్స్ క్వశ్చన్స్ అన్నవి క్వశ్చన్ నెంబర్ 121 నుంచి స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 121, నేచురల్ మ్యాగ్నెట్ అమాంగ్ ద ఫాలోయింగ్, క్రింది వానిలో సహజ అయస్కాంతం ఏది అన్నాడు. ఓకే, ఫస్ట్ వన్ బార్ మ్యాగ్నెట్, సెకండ్ వన్ హార్ష్ స్క్రూ మ్యాగ్నెట్, థర్డ్ వన్ రింగ్ మ్యాగ్నెట్, ఫోర్త్ వన్ లోడ్ స్టోన్. ఓకే, అంటే దండ అయస్కాంతం, గుర్రపునాడ అయస్కాంతం, వలయాకార అయస్కాంతం, లోడ్ స్టోన్, వీటిలో సహజ అయస్కాంతం అంటే నేచురల్ మ్యాగ్నెట్ ఏది అన్నాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి లోడ్ స్టోన్ అండి. ఓకే, ఆప్షన్ 4 అన్నది కరెక్ట్. ఈ బార్ మ్యాగ్నెట్, హార్ష్ స్క్రూ మ్యాగ్నెట్, రింగ్ మ్యాగ్నెట్ ఇవి 3 కూడా ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. ఓకే, ఈ లోడ్ స్టోన్ అన్నది నేచురల్ మ్యాగ్నెట్ అన్నమాట. ఇది ఈ నేచురల్ మ్యాగ్నెట్స్ అన్నవి స్మాల్ పీసెస్ ఆఫ్ ఐరన్, నికెల్, ఓకే కోబాల్ట్ వీటిని అట్రాక్ట్ చేస్తాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 లోడ్ స్టోన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 122, ఇన్ సెల్సియస్ స్కేల్ థర్మామీటర్ ఈచ్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు. సెల్సియస్ స్కేల్ థర్మామీటర్లో ఒక్కొక్క విభాగం విలువ దీనికి సమానం అన్నాడు. ఆప్షన్ 1 వచ్చి 1 అన్నాడు, ఆప్షన్ 2 0.1, ఆప్షన్ 3 0.2, ఆప్షన్ 4 10. అసలు ఈ సెల్సియస్ థర్మామీటర్ ఉంది కదా, ఈ సెల్సియస్ థర్మామీటర్ అన్నది దేని మీద బేస్ అయ్యి ఉంటుందంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎట్ 100 డిగ్రీ సెల్సియస్, అదేవిధంగా ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎట్ 0 డిగ్రీ సెల్సియస్, ఈ రెండింటి మీద బేస్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ద బాయిలింగ్ పాయింట్ అండ్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ద వాటర్ అనేది డివైడెడ్ ఇంటూ 100 ఈక్వల్ డివిజన్స్గా డివైడ్ చేస్తారు. ఒక్కొక్క డివిజన్ అన్నది ఒక్కొక్క డిగ్రీ సెల్సియస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఈ సెల్సియస్ థర్మామీటర్ స్కేల్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? వాటర్ యొక్క బాయిలింగ్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ బాయిలింగ్ అదేవిధంగా ఫ్రీజింగ్ పాయింట్ని 100 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక్కొక్క డివిజన్ అన్నది ఒక్కొక్క డిగ్రీ సెల్సియస్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 అండి, 1. ఈచ్ డివిజన్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. అంటే ఒక్కొక్క విభాగం విలువ దేనికి సమానం అంటే 1 డిగ్రీ సెల్సియస్కి సమానం. ఆప్షన్ 1 అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లానెట్స్ దట్ రొటేట్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, కింద కొన్ని ప్లానెట్స్ ఇచ్చాడు, వాటిలో తూర్పు నుండి పడమర వరకు తిరిగే గ్రహాలు ఏంటి అన్నాడు. ఎర్త్ అండ్ మెర్క్యురీ, ఎర్త్ అండ్ వీనస్, వీనస్ అండ్ యురేనస్, యురేనస్ అండ్ నెప్టిని. జనరల్గా ప్లానెట్స్ అన్నవి వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతాయండి, కానీ 2 ప్లానెట్స్ మాత్రం రివర్స్ అనమాట. ఈస్ట్ టు వెస్ట్ అన్నది రొటేట్ అవుతాయి. అవేంటంటే వీనస్ అండ్ యురేనస్, శుక్రుడు అండ్ విరేనస్. ఆప్షన్ 3 అన్నది కరెక్ట్ అనమాట. జనరల్గా ప్లానెట్స్ అన్నవి వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతాయి, కానీ వీనస్ అండ్ యురేనస్ మాత్రము ఈస్ట్ నుండి వెస్ట్కి రొటేట్ అవుతాయి. తెలుగులో శుక్రుడు అండ్ విరేనస్. ఆప్షన్ 3 అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సిచ్యువేషన్ దట్ హ్యాస్ ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్, అంటే కింది వానిలో ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే ఎందులో ఉంటుంది, స్థితిశక్తిని మాత్రమే కలిగి ఉండే సందర్భం. ఓకే, ఇప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది కదా, ఈ పొటెన్షియల్ ఎనర్జీ అన్నది ఒక వస్తువు ఒక హైట్లో ఉన్నా అప్పుడు హైగా ఉంటుందన్నమాట. కైనెటిక్ ఎనర్జీ అన్నది ఎప్పుడు ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ అన్నది ఒక వస్తువు మూవింగ్ అన్నమాట, కదులుతూ ఉందనుకోండి, అప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ అన్నది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆప్షన్ 1 చూడండి, ఫ్లయింగ్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఎగిరే విమానం. ఎగిరే విమానంకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకని? కైనెటిక్ ఎనర్జీ అంటే అది మూవింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి. కాబట్టి ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ రోలింగ్ స్టోన్ అంటే రోల్ అవుతున్నటువంటి స్టోన్ అనమాట, అంటే మూవింగ్లో ఉంది కదా,
సో దానికి కూడా కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కాదు. స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్, ఒక రబ్బర్ బ్యాండ్ ని బాగా స్ట్రెచ్ చేసామనుకోండి, అంటే అది మూవింగ్ లో ఉంటుందా? ఉండదు. సో ఈ స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్ కి ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. సో దిస్ ఈస్ కరెక్ట్ అండి. నెక్స్ట్ ఫ్లోయింగ్ వాటర్, వాటర్ అనేవి ఫ్లో అవుతున్నాయి అంటే పారుతున్న నీరు అంటే ఏంటి, అది మూవింగ్ లో ఉంది. సో దానికి కూడా కైనెటిక్ ఎనర్జీ అన్నది ఉంటుంది. సో ఇది కూడా కాదు, ఎగిరే విమానం కాదు, దొల్లుతున్న రాయి కాదు, పారుతున్న నీరు కాదు. ఆప్షన్ 3, సాగదీయబడిన రబ్బర్ బ్యాండ్, దీనికి ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 125. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ఈస్ 2, దెన్ ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఏ గ్లాస్ ఎయిర్ ఇంటర్ఫేస్ ఈస్. గాలి పరంగా గాజు వక్రీభవన గుణకం 2 అయినా గాజు గాలి కలిసే తలం యొక్క సందిగ్ధ కోణం ఎంత అన్నాడు. ఇక్కడ ఫస్ట్ మీడియం వచ్చి గ్లాసు, సెకండ్ మీడియం వచ్చి ఎయిర్, అంటే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వస్తుంది అనమాట. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అన్నది అవుతుంది. సో ఇక్కడ మనం స్నెల్స్ లాని అప్లై చేయాలి, మ్యూ సైన్ ఐ ఈక్వల్ మ్యూ 2 సైన్ ఆర్. ఓకే, మ్యూ 1 ఎంత అవుతుంది, ఇక్కడ గ్లాస్ ఫస్ట్ కదా 2 అనమాట, ఇక్కడ ఇచ్చాడు కదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్, గ్లాస్కి ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి సైన్ ఐ అంటే క్రిటికల్ యాంగిల్, క్రిటికల్ యాంగిల్ అంటే సైన్ సి అనమాట, ఈక్వల్ మ్యూ 2. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఇక్కడ 1. ఓకే, నెక్స్ట్ వచ్చి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత చెప్పాను 90, సో సైన్ 90. సైన్ సి ఈక్వల్ ఇక్కడ చూడండి 1 ఇంటూ సైన్ 90 వాల్యూ వచ్చి 1, 1 ఇంటూ 1 ఎంత 1, ఈ 2 అన్నది అవతల పోతే 1/2 అవుతుంది. సో సైన్ 1/2 వాల్యూ ఎంత అంటే సైన్ 30 వాల్యూ వచ్చి 1/2 అవుతుంది. సో ఇక్కడ ఎంత అవుతుంది, క్రిటికల్ యాంగిల్ 30 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అండి. అర్థమైందా, ఫస్ట్ మీడియం వచ్చి గ్లాస్, సెకండ్ మీడియం వచ్చి ఎయిర్, ఇక్కడ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వస్తుంది అనమాట. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత అవుతుంది అంటే 90 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ స్నెల్స్ లాని అప్లై చేస్తాం, మ్యూ 1 సైన్ ఐ ఈక్వల్ మ్యూ 2 సైన్ ఆర్. ఇక్కడ మ్యూ 1 అంటే గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత 2 అనమాట, సైన్ ఐ అంటే క్రిటికల్ యాంగిల్ అంటే అవి రెండు ఎక్కడ కలుస్తున్నాయో దాన్ని క్రిటికల్ యాంగిల్ అని అంటారనమాట. సో మ్యూ 2, మ్యూ 2 అంటే ఏంటి, ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అవుతుంది ఎయిర్ కి 1 అవుతుంది. సైన్ ఆర్, సైన్ ఆర్ అంటే 90 డిగ్రీస్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత 90 కదా, సో సైన్ 90 వాల్యూ ఎంత 1, ఈ 2 అన్నది అవతలేకపోతే 1/2 అవుతుంది. సో సైన్ 30 వాల్యూ వచ్చి 1/2 అవుతుంది. సో ఇక్కడ క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఏ గ్లాస్ ఎయిర్ ఇంటర్ఫేస్ అంటే గాజు గాలి కలిసే తలం యొక్క సందిగ్ధ కోణం ఎంత ఉంటుంది, 30 డిగ్రీస్ అన్నది ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 126. జౌల్ బై కూలుమ్ ఈజ్ ఈక్వల్ టు 1 వాట్, 1 వోల్ట్, 1 ఆంపియర్, 1 ఓమ్. అంటే జౌల్ బై కూలుమ్ అన్నది దేనికి సమానం అన్నాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సరు 1 వోల్ట్, ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అండి. ఓకే, 1 వోల్ట్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఈ క్వశ్చన్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 127. ద కలర్ ఆఫ్ ఫినాప్థలిన్ ఇండికేటర్ ఇన్ అసిడిక్ మీడియం ఈజ్. అసిడిక్ మీడియంలో అంటే ఆమ్ల ద్రావణంలో ఫినాప్థలిన్ ఇండికేటర్ అన్నది ఏ రంగును సూచిస్తుంది? ఆప్షన్ 1 రెడ్, ఆప్షన్ 2 పింక్, ఆప్షన్ 3 ఎల్లో, ఆప్షన్ 4 కలర్లెస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి కలర్లెస్ అండి. ఫినాప్థలిన్ ఇండికేటర్ అన్నది వీక్ యాసిడ్ అండి. ఓకే, అసిడిక్ మీడియంలో కలర్లెస్ గా ఉంటుంది, బేసిక్ మీడియంలో పింక్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 128. ద కెమికల్ నేచర్ ఆఫ్ ఏ నాన్ మెటాలిక్ ఆక్సైడ్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అంటే అలోహ ఆక్సైడ్ యొక్క రసాయన స్వభావం ఏంటి? నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి, కార్బన్, కార్బన్ అనేది నాన్ మెటల్, రియాక్ట్ విత్ ఆక్సైడ్, ఆక్సైడ్ తో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ ని ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అన్నది నాన్ మెటాలిక్ ఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని హైడ్రోలసిస్ అంటే వాటర్ తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ చేస్తుంది, H2CO3. H2CO3 అన్నది ఏంటి, యాసిడ్. సో ఇక్కడ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి ఏ నేచర్ ని కలిగి ఉంటాయి, అసిడిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్, ఆమ్లత్వం. అర్థమైందా,
కార్బన్ అనేది నాన్ మెటల్, ఇది ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ ని ఫామ్ చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది నాన్ మెటాలిక్ ఆక్సైడ్. ఈ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి హైడ్రాలసిస్ అంటే వాటర్ తో రియాక్ట్ అయితే H2CO3ని ఫామ్ చేస్తుంది. H2CO3 అన్నది అసిడిక్ నేచర్ ని కలిగి ఉంటుంది, అంటే ఇక్కడ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి కాబట్టి నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ని అసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 129. ద ఫాలోయింగ్ గ్యాస్ హ్యాస్ రోటన్ ఎగ్ స్మెల్. కింది వానిలో కుళ్ళిన కోడిగుడ్లో వాసన గల వాయువు ఏది? ఆప్షన్ 1 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 2 కార్బన్ మొనాక్సైడ్, ఆప్షన్ 3 హైడ్రోజన్ సల్ఫైడ్, ఆప్షన్ 4 హైడ్రోజన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ హైడ్రోజన్ సల్ఫైడ్. హైడ్రోజన్ సల్ఫైడ్ కి కుళ్ళిన కోడిగుడ్ల వాసన అనేది వస్తుంది అనమాట, H2S. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 హైడ్రోజన్ సల్ఫైడ్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 130. గాల్వనైజేషన్, ఇన్ గాల్వనైజేషన్ ఐరన్ ఈస్ కోటెడ్ విత్. గాల్వనైజేషన్ లో ఇనుప లోహంపై పూతగా పుయ్యబడే లోహం ఏది? ఈ గాల్వనైజేషన్ ప్రాసెస్ ని ఎందుకు చేస్తారంటే ఐరన్ మీద రస్టింగ్ అనేది జరగకుండా ఈ గాల్వనైజేషన్ ప్రాసెస్ ని చేస్తారనమాట. సో ఇక్కడ ఐరన్ ని దేంతో కోట్ చేస్తాడు అని అన్నాడు. ఆప్షన్ 1 టిన్, ఆప్షన్ 2 క్రోమియం, ఆప్షన్ 3 నికెల్, ఆప్షన్ 4 జింక్. కరెక్ట్ ఆన్సర్ జింక్ అండి. ఓకే, జింక్ తో ఐరన్ మీద జింక్ తో కోటింగ్ చేస్తే ఐరన్ అనేది రస్టింగ్ జరగదు, అంటే తుప్పు పట్టకుండా ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 జింక్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 131. ద మెటీరియల్ అప్టైన్డ్ ఫ్రమ్ పెట్రోకెమికల్ ఈస్. పెట్రో రసాయనాల నుండి లభించే పదార్థం ఏంటి? కింది వానిలో ఏ పదార్థం అనేది పెట్రోకెమికల్స్ నుంచి లభిస్తుంది అన్నాడు. ఆప్షన్ 1 గ్లాస్, ఆప్షన్ 2 మెటల్స్, ఆప్షన్ 3 ప్లాస్టిక్, ఆప్షన్ 4 వుడ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ప్లాస్టిక్స్ అండి. ప్లాస్టిక్స్ అన్నవి పెట్రోకెమికల్స్ నుంచి తయారు చేస్తారు ప్లాస్టిక్స్ ని. ఓకే, ఎస్టర్డే కూడా వచ్చింది, పెట్రోకెమికల్స్ ని ఏమంటారు? లిక్విడ్ గోల్డ్ అని కూడా అంటారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ప్లాస్టిక్స్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 132. ద మిక్చర్ ఆఫ్ వాటర్ అండ్ డీజిల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. వాటర్ డీజిల్ యొక్క మిక్చర్ అన్నది, మిశ్రమం అన్నది దేనికి ఉదాహరణ? కొల్లాయిడల్ సొల్యూషన్, ట్రూ సొల్యూషన్, మిజిబుల్ సొల్యూషన్, ఇమ్మిజిబుల్ సొల్యూషన్. అంటే కొల్లాయిడల్ ద్రావం, శుద్ధ ద్రావం, మిశ్రణీయ ద్రావం, అమిశ్రణీయ ద్రావం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఇమ్మిజిబుల్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ మీద డీజిల్ అనేది పైన తేలుతుంది అనమాట. సో అవి రెండు మిక్స్ అవుతాయా? మిక్స్ కావు, రెండు సపరేట్ అవుతాయి. సో దీన్ని ఏమంటారు? ఇమ్మిజిబుల్ మిక్చర్ అని అంటారు. అదేవిధంగా మిక్చర్ ఆఫ్ వాటర్ అండ్ ఆయిల్, ఓకే, వాటర్ అండ్ కిరోసిన్, వాటర్ అండ్ క్యాస్టర్ ఆయిల్, ఇవన్నీ కూడా ఇమ్మిజిబుల్ మిక్చర్ కి ఎగ్జాంపుల్. ఆప్షన్ 4 అనేది ఇక్కడ కరెక్ట్, అమిశ్రణీయ మిశ్రమం. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 133. టు గెట్ హనీ డ్యూ యాంట్స్ కీప్ ఏ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కాల్డ్ హనీ డ్యూ. హనీ డ్యూ అనేది ఏంటంటే షుగర్ రిచ్ స్టిక్కీ లిక్విడ్ అనమాట. దీన్ని సెక్రెట్ చేయడం కోసం యాంట్స్ అన్నవి వేటిని ఉంచుతాయి? హనీ డ్యూ అనే పదార్థం కోసం చీమలు పెంచుకునే కీటకం ఏది అన్నాడు. ఎఫిడ్స్, హనీబీస్, సోల్జర్ యాంట్స్, డ్రోన్స్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అఫిడ్స్ అండి, ఆప్షన్ 1 అనేది కరెక్ట్. అఫిడ్స్ ని అవి పెంచుకుంటాయి అనమాట. దేనికోసం? హనీ డ్యూ అనే పదార్థాన్ని, సబ్స్టెన్స్ ని రిలీజ్ చేయడం కోసం. హనీ డ్యూ అంటే ఏంటంటే ఇది షుగర్ రిచ్ స్టిక్కీ లిక్విడ్ అనమాట. ఓకే, ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 134. ద జాయింట్స్ బిట్వీన్ ద అప్పర్ జా అండ్ ద రెస్ట్ ఆఫ్ ద హెడ్ ఈజ్. అప్పర్ జాకి హెడ్ కి మధ్య ఉన్న జాయింట్ ఏది అన్నాడు. హింజ్ జాయింట్, హింజ్ జాయింట్ అంటే మడత బంధు కీలు. ఈ హింజ్ జాయింట్స్ అనేవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయంటే ఎల్బోస్ దగ్గర, నీస్ దగ్గర ప్రజెంట్ అయి ఉంటాయి. సెకండ్ వన్ వచ్చి ఫిక్స్డ్ జాయింట్. ఫిక్స్డ్ జాయింట్ అనేది కరెక్ట్ అండి. ఫిక్స్డ్ జాయింట్స్ ఏమవుతుంది? ఇవి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అప్పర్ జాని మనం మూవ్ చేయగలుగుతామా? మూవ్ చేయలేమన్నమాట. ఓకే, ఎందుకని? అక్కడ ఫిక్స్డ్ జాయింట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ పైవట్ జాయింట్స్ అన్నాడు, ఇది కాదు. బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అన్నాడు, ఇవి కాదు. ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అనేవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయంటే అప్పర్ ఆర్మ్ కి షోల్డర్ కి మధ్య ఉంటాయి, అదేవిధంగా అప్పర్ లెగ్ కి హిప్ కి మధ్య ఉంటాయి. సో ఇక్కడ అప్పర్ జాకి హెడ్ కి అన్నాడు కాబట్టి ఫిక్స్డ్ జాయింట్, ఆప్షన్ 2 అనేది కరెక్ట్. కదలని కీలు,
కదులుతుందా అప్రజ, మూవ్ అవుతుందా కాదు. సో ఇక్కడ ఆప్షన్ టూ అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 135. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఇండియన్ నేటివ్ క్రాప్. క్రింది వానిలో ఒకటి భారతదేశపు స్థానిక పంట. అంటే ఇవి వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి రాలేదు, ఇక్కడ ఇండియాలోనే నేటివ్ గా ఉన్నటువంటి క్రాప్ అనమాట. అది ఏంటి అన్నాడు. టమోటో అన్నాడు. టమోటో కాదండి, ఈ టమోటోస్ అన్నవి చాలా ఇయర్స్ బ్యాక్ పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేశారు. క్యాలీఫ్లవర్ అన్నారు, క్యాలీఫ్లవర్ కూడా కాదు, పీ అన్నాడు, ఇది కూడా కాదు, షుగర్ కేన్ అండి. సో షుగర్ కేన్ అన్నది వేదిక్ పీరియడ్ నుంచి కూడా ఇండియాలో గ్రో అవుతూ ఉందన్నమాట. షుగర్ కేన్ అంటే సెకారం స్పీసీస్ అనమాట. ఈ సెకారం స్పీసీస్ అన్నవి ఇండియా యొక్క ఒరిజినల్ క్రాప్, అంటే నేటివ్ క్రాప్. సో చెరుకు ఆప్షన్ 4 అన్నది కరెక్ట్ అండి. క్వశ్చన్ నెంబర్ 136. ద ప్రాసెస్ ఆఫ్ కిల్లింగ్ లార్వా ఇన్సైడ్ ఏ కకున్ బిఫోర్ ఏ సిల్క్ రీలింగ్ ఈజ్. పట్టుదారాన్ని తీయడానికి ముందు కకున్లో ఉన్నటువంటి డింబకాలను చంపే విధానాన్ని, డింబకాలు అంటే లార్వాస్ అనమాట, ఈ లార్వాస్ ని చంపే విధానాన్ని ఏమంటారు అన్నాడు. ఆప్షన్ 1 స్టఫింగ్, ఆప్షన్ 2 సీలింగ్, ఆప్షన్ 3 స్టిఫ్లింగ్, ఆప్షన్ 4 స్టాకింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అండి, స్టిఫ్లింగ్. ఈ స్టిఫ్లింగ్ లో ఏం చేస్తారంటే, లార్వాస్ ని ఎలా కిల్ చేస్తారంటే స్టీమింగ్ ద్వారా కిల్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్ ని జనరల్ గా ఎక్కడ చేస్తారంటే రీలింగ్ సెంటర్స్ లో చేస్తారు. ఓకే, అంటే ఈ సిల్క్ వామ్స్ ని 10 to 15 మినిట్స్ పాటు స్టీమ్ కింద ఉంచడం వల్ల అందులో ఉన్నటువంటి లార్వాస్ ని కిల్ చేస్తారు. ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే స్టిఫింగ్ అంటారు. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 137. ద న్యూక్లియస్ ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద సెల్, దిస్ వాస్ స్టేటెడ్ బై. కేంద్రకం కణంలోని అంతర్భాగం అని తెలిపింది ఎవరు? రాబర్ట్ హుక్, రాబర్ట్ బ్రౌన్, ఫెలిస్ ఫాంటానా, జాన్ స్వమ్మర్ డామ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ 2. ఈ రాబర్ట్ బ్రౌన్ అనే అతను 1831 లో ఈ న్యూక్లియస్ ని కనుగొన్నాడు. ఇతను ఏం చెప్పాడంటే న్యూక్లియస్ అన్నది సెల్ లో ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్పాడు. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హెలికోబాక్టర్ ఫైలేరి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్. హెలికోబాక్టర్ ఫైలేరి అన్నది ఈ వ్యాధికి కారణం. కింద కొన్ని డిసీజెస్ ఇచ్చాడు. ఈ డిసీజెస్ లో ఏ డిసీజ్ అన్నది హెలికోబాక్టర్ ఫైలేరి వల్ల వస్తుంది? పెప్టిక్ అల్సర్స్, జాండిస్, యుటరైన్ క్యాన్సర్, హెపటైటిస్ డి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ జీర్ణాశయ అల్సర్స్ అండి, పెప్టిక్ అల్సర్స్. ఈ హెలికోబాక్టర్ ఫైలేరి అనేది ఒక బ్యాక్టీరియా. ఓకేనా, ఈ బ్యాక్టీరియా అనేది స్టమక్ ని ఇన్ఫెక్షన్ కాస్ట్ చేస్తుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే పెప్టిక్ అల్సర్స్ అనేవి జరుగుతాయి, అదేవిధంగా డైజెషన్ లో ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో హెలికోబాక్టర్ ఫైలేరి ఏ డిసీజ్ ని కాల్ చేస్తుంది? పెప్టిక్ అల్సర్స్ ని కాస్ట్ చేస్తుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 139. ద ఆల్టర్నేటివ్ మెథడ్ ఫర్ ఇన్సినరేషన్ టు బర్న్ మెటీరియల్ ఈజ్. కాల్చడానికి ఉపయోగించే ఇన్సినరేషన్ పద్ధతికి ప్రత్యామ్నాయ పద్ధతి ఏది? వేస్ట్ మెటీరియల్ మొత్తం బర్నింగ్ చేస్తాం కదా, ఆ బర్నింగ్ కి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏది అన్నాడు. హైడ్రోలసిస్, పైరోలసిస్, మెథనేషన్, యుట్రిఫికేషన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ పైరోలసిస్ అండి, ఆప్షన్ 2 అన్నది కరెక్ట్. ఈ పైరాలసిస్ లో ఏం చేస్తారంటే ఇది ఒక థర్మల్ డీకంపోజిషన్ అనమాట. అంటే ఇక్కడ సాలిడ్ వేస్ట్ మొత్తం ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అంటే ఎక్స్టర్నల్ ఆక్సిజన్ లేకుండా థర్మల్ డీకంపోజిషన్ ద్వారా ఈ వేస్ట్ మెటీరియల్ మొత్తం గ్యాస్ గా కన్వర్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే పైరాలసిస్ అంటారు. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అండి. దీన్ని ఇన్సినరేషన్ కి దాని ప్లేస్ లో యూజ్ చేస్తారు. ఇన్సినరేషన్ అంటే ఏంటి? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే బయట కాల్చడం అనమాట అట్మాస్ఫియర్ లో, అలా కాకుండా ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో ఈ పైరాలసిస్ అన్నది జరుగుతుంది. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 140. లైకెన్స్ ఆర్ ద కాలనీస్ ఆఫ్. లైకెన్స్ అనేవి వీటి సమూహాలు. లైకెన్స్ అంటే ఏంటి? ఆల్గే అండ్ ఫంగై అనమాట. ఈ ఆల్గే ఫంగై యొక్క సింబయాటిక్ రిలేషన్షిప్ ని ఏమంటారు? లైకెన్స్ అంటారు. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్. శైవలాలు మరియు శిలీంధ్రాలు ఈ రిలేషన్ ని ఏమంటారు? సింబయాటిక్ రిలేషన్ అంటారు. అంటే ఒకదానితో ఒకటి హెల్ప్ చేసుకోవడాన్ని సింబయాటిక్ రిలేషన్ అంటారు. లైకెన్స్ కి ఎగ్జాంపుల్ ఆల్గే అండ్ ఫంగై. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 141. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద సైట్స్ ఆఫ్ ఏ టేస్ట్ సెన్సేషన్. క్రింది వాణిలో రుచి కణికలు లేకపోవడం వల్ల రుచిని తెలుసుకోలేనివి ఏంటి అన్నాడు. ఫంగీఫామ్ పాపిల్లే, సర్కం వ్యాలెట్ పాపిల్లే, పోలియట్ పాపిల్లే, ఫిలీఫామ్ పాపిల్లే. ఇక్కడ ఈ పాపిల్లెస్ అంటే ఏంటి? టేస్ట్ బర్డ్స్ అనమాట. ఈ టేస్ట్ బర్డ్స్ లో కూడా ఒక దానికి
టేస్ట్ అన్నది తెలియదు. అది ఏంటి అన్నాడు. ఆప్షన్ 4 అండి, ఫిలీఫామ్ పాపిల్లే. ఈ ఫిలీఫామ్ పాపిల్లే దేనికి యూజ్ అవుతుందంటే సెన్సేషన్ అన్నమాట. దేనైనా టచ్ చేస్తే తంగ అన్నది దాని సెన్సేషన్ తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. మిగతా ఫంగీఫామ్, సర్కమ్ వ్యాలెట్, ఫోలియేట్ ఇవన్నీ కూడా టేస్ట్ తెలుసుకోవడానికి యూజ్ అవుతాయి, కానీ ఫిలీఫామ్ అన్నది టేస్ట్ని తెలుసుకోవడానికి యూజ్ కాదు. ఆప్షన్ 4 అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142. ఫైండ్ ద కరెక్ట్ పెయిర్ విత్ రెఫరెన్స్ టు ద విటమిన్స్ అండ్ దేర్ కెమికల్ నేమ్స్. ఇక్కడ కెమికల్ నేమ్స్ విటమిన్ ఇచ్చాడు, కరెక్ట్ పెయిర్ ఏదో కనుక్కోమన్నాడు. ఏ ఆస్కార్బిక్ అన్నాడు. ఏ అంటే ఏంటండి, విటమిన్ ఏ అంటే రెటినాల్, ఆస్కార్బిక్ యాసిడ్ అంటే విటమిన్ సి అనమాట. సో ఇది రాంగ్. నెక్స్ట్ డి క్యాల్సిఫరాల్ అన్నాడు, ఇది కరెక్ట్ అండి. బి వన్ అంటే ఏంటి, థయమిన్. ఇక్కడ బయోటిన్ ఇచ్చాడు, సో ఇది రాంగ్. ఈ అన్నాడు, ఈ అంటే టోకోఫెరాల్ అనమాట. ఇక్కడ ఫిల్లోక్వినైన్ ఇచ్చాడు, ఫిల్లోక్వినైన్ అంటే ఏంటి, విటమిన్ కే అనమాట. సో ఇది కూడా రాంగ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2, డి క్యాల్సిఫరాల్ అన్నది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 143. ద ఆల్కలాయిడ్ దట్ యాక్ట్ యాజ్ అన్ ఇన్సెక్టిసైడ్, కీటక నాశనిగా ఉపయోగపడే ఆల్కలాయిడ్ ఏది అన్నాడు. ఫస్ట్ వన్ స్కోపాలమైన్, ఇదొచ్చి దత్తురా ప్లాంట్ యొక్క ఫ్లవరు ఫ్రూట్ నుంచి తయారు చేస్తారు, ఇది సెరేటివ్ ఎఫెక్ట్ ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ రిసర్పిన్, ఈ రిసర్పిన్ అనేది రావోల్ఫియా సర్పెంటైనా అంటే స్నేక్ బైట్ అనే ప్లాంట్ నుంచి తయారు చేస్తారు, ఇది స్నేక్ బైట్ కి మెడిసిన్స్ గా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది కాదు. నెక్స్ట్ వచ్చి పైరథ్రాయిడ్, ఈ పైరథ్రాయిడ్ ని క్రైసేంథియం ప్లాంట్ యొక్క ఫ్లవర్ నుంచి తయారు చేస్తారు, ఇది ఇన్సెక్టిసైడ్ గా యూజ్ అవుతుంది. సో ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ కెఫిన్, కెఫిన్ ఎక్కడి నుంచి చేస్తారు, కాఫీ ప్లాంట్ నుంచి తయారు చేస్తారు, ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఆల్కలాయిడ్ ఇన్సెక్టిసైడ్ గా ఏది యూజ్ అవుతుంది అన్నాడు, కాబట్టి పైరథ్రాయిడ్ ఆప్షన్ 3 అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 144. నెంబర్ ఆఫ్ సినర్జాయిడ్స్, యాంటీపోడల్స్ అండ్ ఎగ్సెల్స్ ఇన్ అన్ ఎంబ్రియో సాక్ ఆఫ్ ఏ ఫ్లవర్ ఇన్ మెజారిటీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ రెస్పెక్టివ్లీ. చాలా పుష్పించే మొక్కల పుష్పాల పిండకోశంలోని సహాయక కణాలు, ప్రతిపాదక కణాలు మరియు శ్రీబీజ కణాల సంఖ్య వరుసగా అన్నాడు. ఓకే, ఇక్కడ సహాయక కణాలు, సహాయక కణాలు ఎన్నుంటాయండి, 2 ఉంటాయి. ఓకే, ప్రతిపాదక కణాలు యాంటీపోడల్స్ ఎన్నుంటాయి, 3 ఉంటాయండి. నెక్స్ట్ వచ్చి ఎంబ్రియో శాక్లో శ్రీబీజ కణాల సంఖ్య ఎన్ని అన్నాడు, అంటే ఎగ్సెల్స్ ఎన్నుంటాయి అన్నాడు, 1 అన్నాను 2 3 1. సో ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అండి. అర్థమైంది కదా, సహాయక కణాలు అంటే సినర్జిట్స్ ఎన్నుంటాయి, 2 ఉంటాయి. యాంటీపోడల్స్ అంటే ప్రతిపాదక కణాలు ఎన్నుంటాయి, 3 ఉంటాయి. ఎక్సెల్స్ ఎన్నుంటాయి, 1 ఉంటుంది. 2 3 1, ఆప్షన్ 2 అన్నది కరెక్ట్. ఇవండి 2018 లో అడిగిన, సైన్స్ పేపర్ 2 లో అడిగిన క్వశ్చన్స్. వీటి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.